ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో సీఎం చిత్రపటానికి వైఎస్ఆర్ నాయకులు సచివాలయ సిబ్బంది పాలాభిషేకం చేశారు. సచివాలయ ఉద్యోగ ప్రొహిబిషన్ పీరియడ్ డిక్లరేషన్ చేసిన సందర్భంగా వారు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి పంచుకున్నారు. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ మూర్తిరెడ్డి ఎంపీపీ కిరణ్ గౌడ్ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి సచివాలయ సిబ్బందికి ప్రొహిబిషనరీ పీరియడ్ డిక్లరేషన్ చేయడం జరిగిందన్నారు. మాట ఇచ్చి మడం తిప్పే వ్యవహారం జగన్మోహన్ రెడ్డి చేయడంటూ వారన్నారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలతో అభివృద్ధిని కొనసాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ వారు కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో మరలా వైఎస్ఆర్ పార్టీని గెలిపించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగిస్తే అనేక సంక్షేమ పథకాలతో అభివృద్ధి చేస్తారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీడీఎల్ఓ సాయి కుమార్, సచివాలయ సిబ్బంది, రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. వీళ్ళకి రెగ్యులర్ లేదు, 5 సంవత్సరాలు లేదు. ఏం కాదులే సార్, కట్ చేసి పెద్దలందరికీ నా నమస్కారాలు. అండ్ సచివాలయం ఉద్యోగులందరికీ నా అభినందనలు. ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న 25వ తారీఖున ఎన్నో రెండు సంవత్సరాల రోజుల కఠిన స్థితులను దాటి రెగ్యులరైజేషన్, దట్ మీన్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఎన్నో కష్టాలు పడి ఒక 8 నెలలు మళ్ళీ ప్రొలాంగ్ చేసిన తర్వాత కూడా ఈ 25వ తారీఖున 5 జీవో నెంబర్ 5 రిలీజ్ చేయడం, ప్రతి 134,000 మంది సచివాలయ ఉద్యోగుల కుటుంబాలలో ఆనందాన్ని ఆనందం కల్పించడం జరిగింది. ఆ సందర్భంగా మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్గా కూడా మాలో ఉత్సాహాన్ని నింపడానికి సీఎం గారు మా వెంటుండి ఇంకా అద్భుతంగా మాకు మా భవిష్యత్తుకు ముందడుగులు వేస్తాడని మేము కోరుకుంటున్నాము.
थैंक यू थैंक यू थैंक यू सीएम सर।